हाय फ्रेंड्स, वेलकम टू सीएसके हैप्पी होम। ఈ రోజు స్వీట్ అండ్ హెల్దీ చాక్లెట్ రెసిపీని చూపిద్దామనుకుంటున్నానండి। ఇది పిల్లలకి మన ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా చేసి పెట్టొచ్చండి। ఇప్పుడు మా బాబు ఇన్ని చాక్లెట్స్ చూసిన హ్యాపీనెస్లో సాంగ్ కూడా పాడేస్తున్నాడు, చూడండి। పిల్లలకు నచ్చిన రెసిపీని చేసి పెడితే వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు కదండి। అయితే ఇప్పుడు ఈ చాక్లెట్స్ని హోమ్ మేడ్ ఎలా చేయాలో చూసేద్దాం। ఫస్ట్ నేను ఒక కప్పు పౌడర్ షుగర్ తీసుకోవాలండి, 1/4 కప్పు కోకో పౌడర్, ఇక 1/3 కప్ అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది। వీటిని బాగా కలిసేలా సీవ్ చేసుకోవాలండి। ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే ఈ షుగర్ లేదా కోకో పౌడర్లో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ అనేవి మిగిలిపోతాయండి। అది కాకుండా ఈ పౌడర్ కూడా బాగా మిక్స్ అవుతుంది, చూసారు కదా। ఇలా పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో హాట్ వాటర్ మరిగించుకోవాలండి। అలాగే దానిపైన ఏదైనా హీట్ రెసిస్టెంట్ బౌల్ అనేది ఉంచుకోవాలి। నేనైతే కేక్ మౌల్డ్ తీసుకున్నానండి। అలాగే దానిలో ఒక 1/2 కప్ వరకు బటర్ అనేది యాడ్ చేసుకోవాలి। బటర్ బాగా మెల్ట్ అయిపోయాక మనం ముందు ఏదైతే సీవ్ చేసుకున్నామో ఆ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ బటర్కి బదులుగా మనం కోకోనట్ ఆయిల్ లేదంటే ఘీ కూడా యూజ్ చేయొచ్చండి। నేనైతే బటర్ కొద్దిగా అలాగే ఘీ కొద్దిగా తీసుకున్నాను। ఈ షుగర్ పౌడర్ హీట్కి బాగా మెల్ట్ అయ్యి మనకి బటర్తో బాగా మిక్స్ అవుతుందండి। బాగా మిక్స్ అయ్యాక మనకి చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, చూసారు కదా। ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి। ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్స్లోకి వేసి మనం డెకరేట్ చేసుకోవాలండి। ఈ చాక్లెట్ మౌల్డ్స్ అనేవి మనకు మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ మౌల్డ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి, సిలికాన్వి। ఈ చాక్లెట్స్ డెకరేషన్ కోసం మనం కాజు, బాదాం అలాగే క్యారమెల్ బాల్స్ అని ఉంటాయండి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు। మనకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని మనం యూజ్ చేసి బాగా డెకరేట్ చేసుకొని ఈ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవాలండి। ఇటువంటి వెరైటీ ఆఫ్ మౌల్డ్స్ని యూజ్ చేసి మనం తయారు చేసినట్లయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి, వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు। నా దగ్గర ఉన్న షేప్స్ అయితే ఒకటి యానిమల్ ఫిగర్స్ ఉంటాయండి, ఇంకా రెండోది స్టార్ అలాగే గిఫ్ట్ బాక్స్ అటువంటి షేప్స్ కూడా ఉన్నాయి। దీన్ని చాక్లెట్ మౌల్డ్లోకి బాగా ఫిల్ చేసుకున్నాక వీటిని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలండి। ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఈ మౌల్డ్స్లో ఉండే గ్యాప్స్ అన్నీ బాగా అడ్జస్ట్ అయ్యి బాగుంటాయి। ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టి ఒక 2-3 గంటల పాటు ఉంచేయాలి। ఒక 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే ఈ చాక్లెట్ అనేది బాగా ఫ్రీజ్ అయిపోతాయండి, అంటే చాక్లెట్ రెడీ అయిపోయింది। ఇది చాలా చాలా సింపుల్ అండి, అలాగే హైజీన్ కూడా। మనం ఎక్కడి నుండో తెచ్చి పిల్లలకి పెట్టే బదులు మన ఇంట్లో మన చేతులతో చేసి పెడితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా, చూశారు కదండి। షేప్స్ కూడా ఎంత బాగా ఉన్నాయో, పర్ఫెక్ట్గా వచ్చింది ఈ రెసిపీ అయితే। ఈ సింపుల్ హైజీన్ చాక్లెట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఇక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ సో మచ్।